మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఈ లోపల మనం బోళ సతీష్ గారు ఏడాది పాటు జరిగిన డెవలప్మెంట్స్ ఎట్లా చూస్తున్నారు ఆయన అరెస్టు. ఇది కరెక్ట్గా సెప్టెంబర్ 9 తెల్లవారుజామున ఇంటెలిజెన్స్ వింగ్ డిఐజీ నేతృత్వంలో ఒక టీం వెళ్ళి నంద్యాలలో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన డెవలప్మెంట్స్ ముందుగా వాసుదేవన్ గారు మీకు 99 ప్రేక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి అందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగి ఈరోజుకి ఏడాది పూర్తయింది. ఈ అరెస్టు అనంతర పరిణామాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ అనేక రాజకీయంగా పెనుమార్పులు సంభవించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక తలాతోకాలైన కేసును కొట్టుకుని అప్పటి వైసీపీ ప్రభుత్వం నంద్యాల పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అప్పటికే ఒక 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశస్థాయి గౌరవం గుర్తింపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక తీవ్రవాదిను ఏదో ఒక నేరస్తుడిను అరెస్ట్ చేసినట్టు దౌర్జన్యంగా అక్కడ అరెస్ట్ చేసి అక్కడి నుంచి విజయవాడ తరలించి విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించి 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించడం జరిగింది. ఆ అరెస్టును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో పలు చోట్ల దాదాపు ప్రపంచంలోని 50 దేశాల్లో అదేవిధంగా అమెరికాలోని 50 నగరాల్లో ఆ రోజున ప్రజాస్వామ్యవాదులందరూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టును నిరసిస్తూ పలు దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 53 రోజుల తర్వాత ఆయన ఆరోగ్య కారణాలు రీచ్ అయితేనేమి ఆ కేసులో పట్టుత్వం లేదనే కారణంతో అయితేనేమి హైకోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ తీసుకుని రాజమండ్రి నుంచి విజయవాడ వస్తుంటే కేసు ప్రభావం ఏమిటి అనేది ఆ రోజునే చాలా స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి మామూలుగా జనరల్గా అయితే ఒక 3 అవర్స్ జర్నీ జరిగే ఆ రూట్లో ఆయన దాదాపు 18 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. విపరీతమైన ప్రజాదరణ, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వయోభేదానికి అతీతంగా ఇంచుమించు 70-80 సంవత్సరాల వృద్ధులు కూడా రోడ్డు పక్కన వేచి చూసి చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకుని ఆయనకి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఆ పరిణామం మీరు ఇందాక చెప్తున్నారు కదా రాజకీయాల్లో ఏంటి ఇది ఎట్లా నిలదొక్కుంటారు భవిష్యత్తు లేకపోతే వైసీపీ ఎట్లాగా అనే దాని గురించి మాట్లాడాల్సి వస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు ముందే వైసీపీ అప్పటికి 4 ఏళ్ళ పైబడి పాలన తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇదేం కారణం రాష్ట్రానికి కానీ లేకపోతే బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా కానీ ప్రాజెక్టుల బాట ద్వారా కానీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడం జరిగింది. అప్పటికే మా యువనేత లోకేష్ బాబు గారు కూడా ఈ వైసీపీ అరాచకాల మీద అస్తవ్యస్త పరిపాలన మీద ఆయన పాదయాత్ర చేపట్టి యోగాళం పేరుతోటి ప్రజల్లో విశేష ఆధారంతో అప్పటికి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 3 జిల్లాలు ఉన్నాయో 10 జిల్లాల్లో ఆయన పాదయాత్ర కూడా పూర్తి చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఇంకా గద్దె దిగిపోవడం ఖాయం అనే పరిస్థితులు వచ్చిన టైంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేస్తే ఏదో తెలుగుదేశం పార్టీకి అడ్డుగట్ట వేసినట్టు అవుతుంది, రాజకీయంగా వేధింపులకు పాల్పడి వాళ్ళని నిరోధించినట్టు అవుతుందనే ఒక భావంతో వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టు పరిణామాలు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి భస్మాసుర హస్తం లాగా ఆయన చేతితో ఆయన పతనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలు కూడా చూసాము. రాష్ట్ర రాజకీయాల్లో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ఒంటరి పోరాటమే చేసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి ఆయన పరామర్శించి ఆ రోజునే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయన్న ప్రకటన రాజమండ్రిలో చేయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెనుమార్పు తీసుకురావడం జరిగింది. ఆ తదనంతర పరిణామాల్లోనే భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడం జరిగింది. ఆ పరిణామమే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి కానీ కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడటానికి కానీ దోహదపడింది. అదేవిధంగా ఆ రోజున తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు చేస్తున్న ఆందోళనని ఇక్కడ అణగదొక్కడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒక ప్రయత్నం, ఎక్కడైతే వాళ్ళ వాయిస్ను అడ్డుకోవాలని చేసిన ప్రయత్నం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా పతనం చేసిందని నేను భావిస్తున్నాను. రైట్, ఒకసారి బాలకోటే గారి దగ్గర బాలకోటే గారు
సో మొత్తం డెవలప్మెంట్స్ అన్నింటినీ మీరు బ్యాటిల్ ఫీల్డ్ నుంచి, నేను యుద్ధ భూమి అనే అంటాను, అది యుద్ధ భూమి నుంచి గమనించారు. కొన్ని ఆందోళనలకు మీరు నాయకత్వం వహించారు. సో సబ్సీక్వెంట్గా మీరు ఆశించిన స్థాయిలోనే గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత డెవలప్మెంట్స్, రాకముందు డెవలప్మెంట్స్ ఎలా ఉంది అంటే అమరావతి ఎలా చూస్తుంది, ఏడాది తర్వాత జరిగే పరిణామాలని అమరావతి ఎలా గమనిస్తుంది, అమరావతి